బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కంటే ముందే నామినేషన్ వేసేందుకు వాహనంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుమన్ రావటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిబంధనలను ఉల్లంఘించి సుమన్ వాహనంలో వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేశారు. అక్కడ బ్రేకింగ్ చేస్తూ ఉన్నాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కంటే ముందే నామినేషన్ వేసేందుకు వాహనంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుమన్ రావటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిబంధనలు ఉల్లంఘించి సుమన్ వాహనంలో వచ్చారని ఆందోళన చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, అసలు మంచిర్యాల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? మౌనిషా, మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం అయిన ఏదైతే చెన్నూరులో రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈరోజు నామినేషన్లు వేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి విప్పు ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా నామినేషన్ చేయడానికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామికి ముందుగా సమయం ఇవ్వడంతో ఆ సమయంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అదే సమయంలో బాల్కసుమన్ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా తను ముందుగా నామినేషన్ వేయాలని ఒక వాహనంలో తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఒక ఆంక్షలు ఉన్నాయి, ముఖ్యంగా 100 మీటర్ల దూరం నుంచి మాత్రమే నడుచుకుంటూ వచ్చి నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి, కానీ ఏదైతే సుమన్ మాత్రం వాహనము ఏదైతే లోపలికి రావడం జరిగింది. అదేవిధంగా దీనిపై ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివేక్ వెంకట స్వామి కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు శ్రేణుల మధ్య కూడా తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఒక వ్యతిరేకంగా పరస్పరం వ్యతిరేకమైన నినాదాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లర్లు మరింత ఉద్రిక్తం కాకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పడినప్పుడు కూడా సుమన్ దూసుకురావడంతో ఒకసారిగా ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పుడు కూడా పోలీసులు కొంత సమన్వయం పాటిస్తూ ఈ రెండు వర్గాల నుంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఏదైతే చర్యలు చేపడుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశాన్ని చూడాలి. మోహన్ షా, మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కంటే ముందే నామినేషన్ వేసేందుకు వాహనంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుమన్ రావటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిబంధనలను ఉల్లంఘించి సుమన్ వాహనంలో వచ్చారని ఆందోళన చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఎలా వస్తాడు ఎంపీ గారు కదా,